హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. అచీవర్స్ ఛానల్లో తిరిగి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. 120 డేస్ వార్, ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 120 రోజుల్లో ఉండబోతుందో, అక్టోబర్ 16th ఎగ్జామినేషన్ డేట్ ఏదైతే ఉందో, ఆ 120 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఏమేమి మనం కవర్ చేయాలి, ఎలా మనం కవర్ చేయాలి, ఇవన్నీ డిస్కషన్ మనం చేద్దాము. చాలా ఇంపార్టెంట్ వీడియోగా ఇది ఉండబోతుంది కాబట్టి మనము ఎందుకు ప్రతి ఒక్కరి కెపబిలిటీస్ ఏంటి, కెపాసిటీస్ ఏంటో మనం మాట్లాడతాం. దాంతోపాటు ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అన్నది ఈ 120 డేస్లో మీరు ఎలా కవర్ చేయాలి అన్నటువంటి ఒక అనాలిసిస్ చార్ట్ నేను మీకు ఇస్తున్నాను కాబట్టి అది కూడా మనం మాట్లాడతాము. డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే రొటీన్ ఎలా ఉండబోతుంది ప్రతి స్టూడెంట్ది కూడా, దాని గురించి మనం డిస్కషన్ చేద్దాము. అందుకోసమే ఈ వీడియోని అందరూ కూడా చివరి దాకా చూడండి. అచీవర్స్ ఛానల్ని ఎవరైనా కూడా ఈరోజే మొట్టమొదటిసారి చూస్తున్నారనంటే ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు కనిపిస్తోంది ఈ 120 రోజుల యుద్ధం, 120 డేస్ వార్ పుస్తకాలతో మనం చేసేటటువంటి యుద్ధం. మనకు గ్రూప్ 1 స్థాయిలో ఒక అత్యున్నత పొజిషన్ని మనకి ఇవ్వబోతుంది. ఈ ప్రిపరేషన్ జర్నీ, ఈ 4 నెలల ఈ ప్రయాణం ఏదైతే ఉండబోతుందో, ఆ 4 నెలల ప్రయాణం అన్నది ఆ యుద్ధంలో మనం విజయం సాధించినట్లయితే రాబోయే 40 సంవత్సరాల కాలం కూడా ఒక సువర్ణ గోల్డెన్ పీరియడ్గా మీకు ఉండబోతుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. లైఫ్లో మీరు ఈ ప్రిపరేషన్ ఫేజ్ని ఎంత డీటెయిల్డ్గా, ఎంత అనలిటికల్గా, ఎంత డిస్క్రిప్టివ్ సెన్స్లో మీరు ప్రిపరేషన్ అనేది చేసుకున్నట్లయితే డెఫినెట్లీ అది మీకు భవిష్యత్తులో ఈ 4 మంత్స్ పీరియడ్ అన్నది ఎంత గోల్డెన్ పీరియడ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటారని తప్పకుండా అందరు గుర్తించాలి. 120 రోజుల సమయం అన్నది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మొత్తం మనకు పేర్కొన్నటువంటి 13 అంశాలు. ఈ 13 అంశాలపై మాస్టర్స్ చేయడానికి చాలా 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 ఎక్కువ కాలం, ఎక్కువ పీరియడ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంతకుముందు జూలై 31st మనం అందరం కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. అంటే జూలై 31st ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందని, జూలై 31st ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని చెప్పి ఏదైతే మనము ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామో దానికి ఇంకొక 2 మంత్స్ టైం పీరియడ్ అన్నది మనకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు కాబట్టి మనకు ఈ రివిజన్ అన్నది, అంటే ఒక సబ్జెక్ట్ని 2 సార్లు రివిజన్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నప్పుడు దీన్ని ఒక 3-4 సార్లు రివిజన్ చేసుకోవడానికి ఒక స్కోప్ అన్నది మనకు దొరికిపోతుంది. 18 రోజుల్లో మహాభారతం యుద్ధాన్ని విజయం సాధించడం జరిగింది, గెలవడం జరిగింది. 120 రోజుల్లో ఈ టీఎస్పీఎస్సి యుద్ధం, మీరందరూ కూడా గ్రూప్ 1 యుద్ధాన్ని తప్పకుండా గెలుస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఈ చిన్నపాటి స్ట్రాటజీ మీరు ఫాలో అయితే తప్పకుండా విజయం అన్నది మీదే అని తప్పకుండా అందరు గుర్తుపెట్టుకోండి. మీకు సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే కరెంట్ అఫైర్స్, దీంట్లో మనకు మీకు నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, 6 మంత్స్ అంటే గడిచిన 6 నెలల కరెంట్ అఫైర్స్ని పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇంకొక టైం దొరికితే ఇంకొక 6 మంత్స్ వెనక్కి వెళ్ళి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్టోబర్లో ఎగ్జామినేషన్ ఉన్నది కాబట్టి దానికి పాస్ట్, అంటే అక్టోబర్ వెనకాల మీకు సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, జూన్, మే, ఏప్రిల్, ఏప్రిల్ నుండి మీరు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. అంటే లాస్ట్ 6 మంత్స్ అది కంప్లీట్గా కవర్ అయిందని అంటే మనం అచీవర్ ఛానల్లో కూడా ఫ్రీ కరెంట్ అఫైర్ మెటీరియల్ కానీ ఫ్రీ కరెంట్ అఫైర్ వీడియోస్ని కూడా మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ అది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. లాస్ట్ 6 మంత్స్ మీరు కవర్ చేసినంటే ఆ తర్వాత టైం మిగిలిపోయిందని అంటే ఇంకొక 6 మంత్స్ వెనక్కి వెళ్ళొచ్చు. ఈ అప్రోచ్ మీ అందరికీ కూడా అర్థం కావాలి. అండ్ ఈ కరెంట్ అఫైర్స్లో మెయిన్లీ ఏ సెగ్మెంట్స్ని ఎక్కువ స్ట్రెస్ చేయాలనంటే బుక్స్ ఒకటి, పర్సన్స్ ఒకటి, ప్లేసెస్ ఇన్ న్యూస్ ఒకటి, అండ్ దాంతోపాటు నేషనల్ ఇష్యూస్ ఒకటి. వీటితో పాటు మనకు సిలబస్లో ఉన్నటువంటి ఏరియాస్ కరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉందంటే హిస్టరీ కరెంట్ చాలా తక్కువ ఉంటుంది, కల్చర్తో ఎక్కువ ఉంటుంది.
పాలిటీ ఉన్నదంటే పాలిటిక్స్ సంబంధించి కరెంట్, ఎకనామీ ఉందంటే ఎకనామిక్స్ సంబంధించి కరెంట్, జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ ఉందంటే దానికి సంబంధించి కరెంట్, సైన్స్ అండ్ టెక్ ఉందంటే దానికి సంబంధించిన కరెంట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీరు అగైన్ దీన్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి కనెక్ట్ విత్ కరెంట్, అంటే కరెంట్ అఫైర్స్తో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువగా మీరు స్ట్రెస్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే నేబర్ కంట్రీస్, అంటే భారత్ సరిహద్దు దేశాలు సంబంధాలు ఏవైతే ఉంటాయో, లైక్ చైనా, శ్రీలంక, మాల్దీవ్స్, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్, ఇటువంటి దేశాల యొక్క సంబంధాలతో మీరు చదివినట్లయితే డెఫినెట్లీ అది మీకు ఎక్కువ స్ట్రెస్ చేయండి. దాంతోపాటు కొన్ని అంతర్జాతీయ దేశాలు, అంటే అక్కడ మీరు ముఖ్యమైన దేశాలు చూసుకుంటే సరిపోతుంది, లైక్ యుఎస్ఏ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఫ్రాన్స్ కానీ, ఆర్గనైజేషన్స్లో ఎస్సీఓ ఉన్నటువంటి దేశాలు, బ్రిక్స్లో ఉన్న దేశాలు, ఏషియాలో ఉన్నటువంటి దేశాలు, ఇటువంటివి చూసుకుంటే సరిపోతుంది. హిస్టరీ, ఏన్షియంట్, మిడివియల్ అండ్ మోడర్న్ మూడు కూడా 3 revisions కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ 120 డేస్లో యూ కెన్ గో ఫర్ 3 revisions, కంపల్సరీ చేయాలి. దీనికంటే ఎక్కువ కూడా మీరు చేయొచ్చు, కానీ 3 కంటే తక్కువ అయితే ఎవరు కూడా చేయవచ్చు. More stress put on modern history. Modern history పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అట్లా అని చెప్పేసి ఏన్షియంట్ మిడివియల్ని స్కిప్ చేయొద్దు, ఏన్షియంట్ మిడివియల్ని కూడా చదవండి, బట్ మోర్ ఫోకస్ ఆన్ మోడర్న్ హిస్టరీ. ఓకేమా? సో దీనికి సంబంధించి రిఫరెన్స్ బుక్ ఏంటంటే మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్, ఏన్షియంట్ అండ్ మిడివియల్ హిస్టరీకి ఆర్ఎస్ అగర్వాల్, సతీష్ చంద్ర బుక్స్ని మీరు చదవచ్చు. పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ని 3 revisions అట్లీస్ట్ మీరు కంప్లీట్ చేయాలి 120 డేస్ ప్రిపరేషన్లో. 3 revisions ఆర్ మస్ట్. అదే గవర్నెన్స్కి కూడా లక్ష్మీకాంత్ ఇస్ అ బెస్ట్ బుక్, 2 revisions ఇక్కడ సరిపోతుంది. బికాస్ ఎక్కువ ఆబ్జెక్టివ్ కన్నా డిస్క్రిప్టివ్లో గవర్నెన్స్ ఎక్కువగా అడుగుతారు, కానీ కొన్ని స్టాచ్యుటరీ బాడీస్, నాన్ స్టాచ్యుటరీ బాడీస్ అని చెప్పి, లేదంటే కొన్ని ఇతర అంశాలు ఉంటాయి, లైక్ గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, గుడ్ గవర్నెన్స్ డే ఏంటి, ఇట్లాంటివి అడుగుతారు. కాబట్టి 2 revisions మీరు చేసుకుంటే సరిపోతుంది. జాగ్రఫీ, ఎన్సీఆర్టీ 2 revisions. ఇక్కడ మీరు ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సింది వరల్డ్, ఇండియన్ అండ్ రీజనల్, అంటే తెలంగాణ జాగ్రఫీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ దాన్ని కూడా చాలా డీటెయిల్గా మీరు చూడవలసి ఉంటుంది. దీనిపైన ఎక్కువ స్ట్రెస్ చేయమా, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ రీజనల్ జాగ్రఫీ, ఎక్కువ ఫ్యాక్చువల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే సరిపోతుంది. కానీ 2 revisions ఆఫ్ ఎన్సీఆర్టీస్ ఆర్ మస్ట్. ఎకనామీ, మ్యాక్రోకి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ ఉంటుంది, దాన్ని 2 revisions చేయండి, 2 revisions తప్పకుండా చేయాలి. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్, దత్ అండ్ సుందరం, మీరు ఒకవేళ టైం దొరుకుతుందంటే మీ సిలబస్ని, అంటే మెయిన్స్ సిలబస్ని చూస్తూ మెయిన్స్ సిలబస్లో ఉన్నటువంటి 5 areas ఏవైతే ఉంటాయో ఆ 5 areas ని మీరు దత్ అండ్ సుందరం బుక్లో రిఫర్ చేస్తే సరిపోతుంది. ప్లస్ లేటెస్ట్ స్కీమ్స్ ఫ్రమ్ వెబ్సైట్స్ నుండి లేటెస్ట్ స్కీమ్స్ని కూడా మీరు అక్కడ చూస్తే సరిపోతుంది అని చెప్పి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సొసైటీ, మేజర్ శ్రీనివాస్ బుక్ని 3 revisions తప్పకుండా చేయాలమ్మా, 3 revisions ఆర్ మస్ట్ ఈ 120 డేస్లో, ఇది అయిపోతుంది. కల్చర్, తెలుగు అకాడమీ బుక్ని 3 revisions చేయండి, 3 revisions ఆఫ్ తెలుగు అకాడమీ బుక్. పాలసీస్, సోషో ఎకనామిక్ అవుట్లుక్, 2 revisions ప్లస్ మినిస్ట్రీ వెబ్సైట్స్, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ మినిస్ట్రీ వెబ్సైట్స్ని కూడా ఒకసారి చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, రవి పి అగ్రహారి ప్లస్ కరెంట్ అఫైర్స్, అంటే కరెంట్ కనెక్ట్తో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మీరు చూస్తే సరిపోతుందమ్మా. కరెంట్ కనెక్ట్ అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏదైతే మనం చెప్పినామో లాస్ట్ 6 months లో సైన్స్ అండ్ టెక్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూసుకుంటే ఇకనమిక్ సరిపోతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సెలెక్టెడ్ చాప్టర్స్ ఆఫ్ ఆర్ఎస్ అగర్వాల్, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది అర్థమాటిక్ రీజనింగ్ కాదు, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి మీరు శంకర్ ఐఏఎస్ అనే బుక్ ఉంటుందమ్మా, శంకర్ ఐఏఎస్, ఈ శంకర్ ఐఏఎస్ అనే బుక్ని ఈ 120 డేస్లో డెఫినెట్లీ ఒక 2 to 3 revisions చేయండి. ఎన్విరాన్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి శంకర్ ఐఏఎస్ అనే పుస్తకాన్ని 2 to 3 revisions చేయండమ్మా. ప్లస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఏదైతే లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి సెలెక్టెడ్ చాప్టర్స్ ఆఫ్ ఆర్ఎస్ అగర్వాల్, మా మెంటర్ మీకు అర్థమెటిక్ రీజనింగ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ
ఎలా ఉండాలని చెప్పి ఒక వీడియో మీ ముందుకు తీసుకొని వస్తాడు. ఆ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఏ సెలెక్టివ్ చాప్టర్స్ చదవాలి అన్న 20 అంశాలను మా మెంటర్ మీతో డిస్కస్ చేస్తాడు అతి త్వరలో. సో ఈ 120 డేస్కి సంబంధించి డైలీ రొటీన్ ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 120 రోజుల్లో అందరూ కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చేసేయండి. కంఫర్ట్ జోన్ అంటే ఏంది? ఏదైతే మీకు కావాలో, మీకు ఫుడ్ కావాలంటే కంఫర్ట్ జోన్లో ఇంట్లో ఉంటే మీకు దొరుకుతుంది, సెల్ ఫోన్ చూస్తే అదొక కంఫర్ట్ జోన్గా మీకు ఉంటుంది, సోషల్ మీడియా అడిక్షన్ అన్న చాలా మందికి ఉంటుంది, అది కూడా ఒక కంఫర్ట్ జోనే. ఆ కంఫర్ట్ జోన్ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా 4 నెలలు పక్కన పెట్టండి. ఫుడ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకండి. అంటే కంఫర్ట్ జోన్లో ఉండకుండా ఏదైతే మీరు కష్టాలు పడతారో ఈ 4 నెలలు ఆ కష్టాలలో ఉన్నటువంటి జోన్లో మీరు ఎక్కువ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రతిరోజు దినచర్యలో మీరు ఇట్లా మీరు డివైడ్ చేసుకున్నట్లయితే, మిమ్మల్ని మీరు బిజీ చేసుకున్నట్లయితే ఈ 120 డేస్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ని క్రాక్ చేయడం చాలా సులభం. న్యూస్ పేపర్ కానీ డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఏదైతే బుక్లెట్ వస్తుందో అచీవర్స్ అది చూసినా సరిపోతుంది. లేదంటే ఈనాడు కానీ, సాక్షి కానీ, ద హిందూ కానీ న్యూస్ పేపర్ ఈ 4 మంత్స్ చదివితే సరిపోతుందమ్మా. రెగ్యులర్గా అట్లీస్ట్ 1 అవర్, అట్లీస్ట్ అంటున్నా దీనికన్నా ఎక్కువ కూడా సమయం పట్టచ్చు, అట్లీస్ట్ 1 అవర్ మీరు కరెంట్ అఫైర్స్ పై కేటాయించవలసి ఉంటుంది. ప్రతిరోజు 1 లేదా 2 సబ్జెక్ట్స్ రివిజన్, 1 or 2 సబ్జెక్ట్స్ రివిజన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. దిస్ ద సెకండ్ టార్గెట్ నేను మీకు ఇస్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ రివిజన్, 1 or 2 సబ్జెక్ట్స్ రివిజన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హిస్టరీనే 6 అవర్స్ చదివినా ఓకే, లేదా పాలిటీ ఒక 3 అవర్స్, హిస్టరీ ఒక 3 అవర్స్ చదువుకున్నా కూడా ఓకేమా. నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ ఆన్ సేమ్ సబ్జెక్ట్. మీరు ఇక్కడ 2 సబ్జెక్టులు చదివితే ఆ 2 సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ ఒకటి చేయండి. ఇది నేను మీకు ఇస్తున్నటువంటి 3వ టార్గెట్ అన్న. సో నేను చెప్తుంది ఒకటే మీకు ఇక్కడ, ఫస్ట్ టార్గెట్ ఏంటంటే న్యూస్ పేపర్, సెకండ్ టార్గెట్ ఏంటంటే డైలీ 1 సబ్జెక్ట్ 6 అవర్స్ లేదా 2 సబ్జెక్ట్స్ చదవండి. థర్డ్ టార్గెట్ ఏంటంటే ప్రాక్టీస్ టెస్ట్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్, అంటే ఇన్ఫ్యాక్ట్ సేమ్ టాపిక్ మీకు దొరికినా కూడా అచీవర్స్ టెస్ట్ సిరీస్లో మీకు దొరికిపోతుంది. మీరు చదివినటువంటి టాపిక్ మీదనే కూడా మీకు టెస్ట్లు అనేవి దొరుకుతాయి కాబట్టి ఆ టెస్ట్ని మీరు సాల్వ్ చేయండి. అచీవర్స్ కాకపోయినా ఎక్కడ వేరే ఇతర గూగుల్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతున్నారు, క్వశ్చన్స్ ఆన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మీకు చాలా రిజల్ట్స్ అక్కడ వస్తాయి. సో అట్లాంటి ఒక రివిజన్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఈ 3 టార్గెట్స్ని కనుక మీరు ప్రతిరోజు అచీవ్ చేయాలా టిల్ 120 డేస్, 120 రోజులు ఈ 3 టార్గెట్స్ని అందరూ కూడా పెట్టుకోనుమా. అండ్ దీంతోపాటు ఫ్రీ బుక్లెట్స్, అచీవర్స్ అకాడమీ ఏదైతే ఫ్రీ బుక్లెట్స్ ఇస్తుందో కరెంట్ అఫైర్స్ సంబంధించి, దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మంత్లీ కంపైలేషన్, వీక్లీ కంపైలేషన్ వీడియోస్ కూడా మీకు అచీవర్స్ అకాడమీ తరఫున ఇస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మీరు వ్యూ చేయొచ్చు, చూడవచ్చు. అండ్ ఇలాంటి ఒక స్ట్రాటజీ పెట్టుకొని ప్రతి ఏ అంశాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలన్నా, ఏ ఒక్క అంశంలో మనం పట్టు సాధించాలన్నా, క్లారిటీ ఆన్ థాట్, క్లారిటీ ఆన్ సబ్జెక్ట్, క్లారిటీ ఆన్ పర్ఫెక్షన్, ఈ 3 కూడా అందరికీ ఉండాలి. అండ్ ఇలాంటి ఒక స్ట్రాటజీని మీరు మీ డైలీ రొటీన్లో పెట్టుకుంటే తప్పకుండా 120 డేస్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ చూడగానే ఒక బ్లషింగ్ ఫేసెస్ అన్నవి మీవి కాబోతున్నాయి, అంటే పేపర్ ఇంత సులభమా అనిపించేటటువంటి అవకాశం కూడా తప్పకుండా మీ అందరూ చూడబోతున్నారు. సో దానికి ఈ 4 నెలలను మీరు మర్చిపోండి. 4 నెలలను మీరు మీ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి డెడికేటెడ్గా డీవియేషన్స్ లేకుండా ప్రిపరేషన్ చేసుకుంటారని చెప్పి భావిస్తూ ఉన్నాం. అచీవర్స్ అకాడమీ తరపున ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, టాప్ ప్రయారిటీ సబ్జెక్ట్స్, అంటే మీరు ప్రిలిమినరీలో ఎగ్జామినేషన్లో ఈ సబ్జెక్ట్స్ పైన పట్టు సాధించకపోతే ప్రిలిమ్స్ క్రాక్ కూడా అవ్వదు. నేను మీకు రాసిస్తా, ఈ సబ్జెక్ట్స్ హిస్టరీ ఒకటి, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్, ఓకే. మళ్ళా ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్, పాలిటీ కరెంట్, హిస్టరీ కరెంట్, ఎకనామీ కరెంట్ అండ్ జాగ్రఫీ కరెంట్, వాటితో పాటు అదర్ కరెంట్ అఫైర్స్. ఈ అంశాలపై కనుక మీరు పట్టు సాధించినట్లయితే డెఫినెట్లీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో విజేతలు మీరే అని గుర్తుపెట్టుకోండి. అండ్ అచీవర్స్ అకాడమీకి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది,
అచీవర్స్ నెక్స్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి కోచింగ్ అక్కడ తీసుకోవచ్చు, ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్ కూడా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించవచ్చు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ మాది ఉన్నది. ఆన్లైన్ కోచింగ్ కావాలంటే అచీవర్స్ నెక్స్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై తెలంగాణ.